ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్పైసీ ఫుడ్ అనేది తినొచ్చా తినకుండా చాలా మందికి డౌట్స్ అనేది ఉంటుంది కదా. సో ఈ స్పైసీ ఫుడ్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల కొంచెం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి అంతా. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ట్రైమిస్టర్లో చాలామందికి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ బర్న్ ప్రాబ్లం వస్తుంది అండ్ తీసుకునే ఫుడ్ అనేది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తినాలి అంటే ఆ సెకండ్ ట్రైమిస్టర్లో బెటర్ నాకు తెలిసి. అయితే స్పైసీ ఫుడ్ అయినా సరే వీకేలో ఒక 2 times మాత్రమే తినడం బెటరు. అండ్ మీరు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు కొన్ని టిప్స్ అనేది పాటించాలి. ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు మిర్చి బజ్జీ కానీ ఏదైనా బజ్జీస్ కానీ బోండాస్ కానీ ఇంకేదైనా అదర్ నూడిల్స్ కానీ ఇలాంటివంత స్పైసీ ఫుడ్ అనేది మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది అంటే ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి టేస్ట్ చేయాలి లేదా స్పైసీగా తీసుకోవాలి. సో ఇలాంటివంత కొంతమందికి ఈ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మీరు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు ఎక్కువగా ఆ డే అంతా కూడా స్పైసీ ఫుడ్ తీసుకుంటే కొంతమందికి ఏంటంటే బాడీ అనేది హీట్ అయ్యి పొడి బారుతుంది, స్కిన్ అనేది డీహైడ్రేట్ అనేది అయిపోతుంది. సో డీహైడ్రేట్ అయ్యి కొంతమందికి ఏంటంటే నాలుగు పొడి బారడం, మాటి మాటికి వాటర్ తాగడం ఇలాంటివంతా చేస్తారు. బట్ మీరు ఏంటంటే స్పైసీ ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఎక్కువగా లిక్విడ్స్ అనేది తీసుకోవాలి. సో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో మీరు స్పైసీ ఫుడ్ తిన్నా బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే బయట స్పైసీ ఫుడ్ నూడిల్స్ కానీ లేదా ఇంకేదైనా జంక్ ఫుడ్ కానీ తినేటప్పుడు అందులో అజినోమోటో సాల్ట్ అనేది వేస్తారు, అజినోమోటో సాల్ట్ అని అంటే ఇప్పుడు టేస్ట్ పర్పస్ కోసం. సో అలా టేస్ట్ పర్పస్ కోసం అజినోమోటో సాల్ట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బట్ ఏంటంటే అది ఎక్కువగా బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటారా, బేబీ అజినోమోటో సాల్ట్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ చేయకుండా చేస్తుంది. కాబట్టి బయట జంక్ ఫుడ్ తినే వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మెయిన్, అంటే నార్మల్ పర్సన్స్ తిన్నా పర్వాలేదు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఆ టేస్ట్ పర్పస్ కోసం వాళ్ళు యూస్ చేసే అజినోమోటో సాల్ట్ వల్ల బేబీకి బ్రెయిన్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడమే బెటరు. సో నార్మల్గా రోడ్ సైడ్ వెళ్ళి స్ట్రీట్ ఫుడ్స్ అంటారు కదా, ఈ బజ్జీస్ ఇలాంటివంతా తినొచ్చు, బట్ తినేటప్పుడు కొంచెం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం బెటర్. సో ఇది అండి, అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తినొచ్చు బట్ ఫస్ట్ ట్రైమిస్టరు అండ్ లాస్ట్ ట్రైమిస్టరు అవాయిడ్ చేసేసి సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 4th, 5th, 6th, 7th మంత్ వరకు కూడా తిన్నా పర్వాలేదు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ అండ్ బేబీ బాయ్ సింటమ్స్, బేబీ గర్ల్ సింటమ్స్, స్కాన్ రిపోర్టు, వీడియో లింక్స్ అనేది ఇస్తాను. ఒకసారి మీకు టైం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.